స్పీక్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ లో భాగంగా ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడబల్మి వెంకటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిరసనగా ఒక్క రోజు దీక్ష చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కూలీలు, రైతులు, రైతు కూలీలు, రోజువారీ కూలీలు, అసంఘటిత కార్మికులు లాక్డౌన్ వల్ల కష్టాలు పాలయ్యారని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఈ దీక్ష ఉద్దేశమన్నారు। లాక్డౌన్ గత 2 నెలలుగా వలస కూలీలు, రైతులు, రైతు కూలీలు, రోజువారీ కార్మికులు, చిన్న వ్యాపారులు, మత్స్యకారులు తదితర వర్గాలు చేతిలో రూపాయి లేక, ఆహారం, ఉపాధి లేక అనేక కష్టనష్టాలు చవిచూశారని, కాంగ్రెస్ పార్టీ వారి సమస్యలపై కేంద్రానికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని ఆవేదన చెందారు। ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు గొట్టెమొక్కల సుజాత, దావీదు, షేక్ ఇస్మాయిల్ బాషా, ప్రవీణ్ కుమార్, నరసింహ, చంద్రశేఖరరావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు। కరోనా విపత్తు వల్ల లాక్డౌన్ విధించటం, అది కూడా కేంద్ర ప్రభుత్వం, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 4 గంటల వ్యవధిలో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది। దీనికి మరి ఈరోజు రాష్ట్రాలు దాటి ఎందరో పొట్టకూటి కోసం, బతుకుదెరువు కోసం వలసలు వెళ్ళిన వారు వాళ్ళ గృహాలకు రాలేక ఎక్కడి వారు అక్కడే ఆగిపోయే పరిస్థితి మనము ఈ మధ్యకాలం ఇటీవల చూస్తూనే ఉన్నాం। మరి వారికి ప్రత్యామ్నాయ చర్యలు ఎలాంటివి ప్రభుత్వాలు తీసుకోలేదు। దానికి నిరసనగా ఈరోజు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు శైలజనాథ్ గారు వారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం వలస కూలీలు, రైతులు, రైతు కూలీలు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఈ విధంగా ఎందరో ఈరోజు ఉపాధి లేక, తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం। మరి దీనికి విపత్తులు రావటం సహజం। మరి వాటిని అరికట్టే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయవలసింది, వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మరి ప్రజలను గాలి కొదిలారు। వారికి చేసుకుందామంటే ఉపాధి లేదు, బయటికి వెళ్దామంటే లాక్డౌన్ నిబంధనలు, మరి జాన్యుడి పొట్టనేయడానికి మరి వీళ్ళకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేశారని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం। మరి ఈరోజు చూస్తున్నాం మనం రోడ్ల మట్టి నడవలేని పరిస్థితి, 100,000 కిలోమీటర్లు వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళలేక రోడ్ల మట్టి గుట్టలుగా శవాలు మీకు కనిపించడం లేదా, వారి ఆర్తనాదాలు మీకు వినిపించడం లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం। మరి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి గద్దెనెక్కిస్తే మరి ఎందుకు వాళ్ళపై ఇంతటి వివక్ష మీరు చూపుతున్నారని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం। ఈరోజు పెద్ద దిక్కుగా మీరు ప్రభుత్వాలు ఉండి మరి ప్రజలకు చేయూతను అందించి మరి వారిని ఆదుకోవాల్సింది పోయి మరి మాకేమి పట్టదు అన్నట్టుగా మీరు వ్యవహరించడము ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాము। మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఈరోజు రాష్ట్రంలో అయితేనేమి, కేంద్రంలో అయితేనేమి పరిపాలనా దీక్ష మీరు సరిగా నిర్వర్తించడం లేదు అనటానికి కోకొల్లలుగా ఈ విధమైన సమస్యలు ఇది ప్రత్యక్ష సాక్షులుగా మనకు దర్శనమిస్తున్నాయి।